నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. యూపీఎస్సీకి తెలుగుదేశం అధినేత లేఖ. కొత్త ప్రభుత్వం వచ్చే వరకు ఐఏఎస్ల ఎంపిక వాయిదా వేయాలని విజ్ఞప్తి. జాబితా తయారీలో పారదర్శకత లేదని చంద్రబాబు వ్యాఖ్య. పిన్నెల్లి ముందస్తు బెయిల్పై పునరాలోచించాలి. ప్రజాస్వామ్య ద్రోహిని వెంటనే అరెస్టు చేయాలన్న టీడీపీ నేతలు. పథకం ప్రకారమే పోలీసులు సహకరించారని ఆరోపణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. 3 కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు. జూన్ 30 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ. వచ్చే 24 గంటల్లో తుపానుగా వాయుగుండం, రేమాల్గా నామకరణం. ఏపీపై ప్రభావం ఉండదన్న వాతావరణ శాఖ. ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్న సీఈఓ. నెట్వర్క్ ఆసుపత్రుల్లో 2 రోజులుగా వైద్యం అందిస్తున్నామని వెల్లడి. లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం. తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు. కాకినాడ, కర్నూలు జిల్లాలో మహిళల ఆందోళన. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్. ఢిల్లీ మద్యం కేసులో కవితకు దక్కని ఊరట. ఈ నెల 27 బెయిల్ పిటిషన్ వాయిదా. 28 ఈడీ, సిబిఐ వాదనలు. ఆర్టీసీ కొత్త లోగో చూపుతున్న వారిపై కేసులు ఎందుకు పెట్టట్లేదన్న కేటీఆర్. ఎక్స్ వేదికగా డీజీపీ, ఆర్టీసీ ఎండీని ప్రశ్నించిన మాజీ మంత్రి. రాజకీయ పెద్దల మాటలు విని వేధిస్తే కోర్టుకు లాగుతామని హెచ్చరిక. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి. జూన్ 2 సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో వేడుకలు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సీఎస్ శాంతికుమారి సమీక్ష. కేదార్నాథ్లో హెలికాప్టర్కు త్రుటిలో తప్పిన ప్రమాదం. సాంకేతిక సమస్యతో అత్యవసర ల్యాండింగ్. సురక్షితంగా బయటపడిన 6 ప్రయాణికులు, పైలట్. ఇవి ఇప్పటివరకున్న ప్రధానాంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.